అంటే మాకు ఉల్లంపల్లిని ఉస్మాన్ మండలం కల్పడు చాలా మనోభావాలకు గురి చేసిన గ్రామ ప్రజలందరికీ ఒకటి మెయిన్ విషయం నేను చెప్పాలని నిద్రదలుచుకుని మేము విద్యార్థి దశ నుండి ఇప్పుడు కోచింగ్లు పోయి ఐటీఐను డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళము మేము స్థానికతను కోల్పోతున్నాం. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మాకు ఎన్పిటిసిఎల్ ఇప్పుడు ఒక 70-80 మంది ఇక్కడ ఐటీఐ చేసి ఉన్నాము. ఐటీఐ చేసి ఉండడం వల్ల మాకు ఇప్పుడు ఎస్పిటిసిఎల్ రాసి ఉన్నాము. కోచింగ్లు పోయి 60-70-80 వేలు ఖర్చు పెట్టుకొని మేము కోచింగ్లు పోయి ఐటీఐ చేసి మేము అటు ఎన్పిటిసిఎల్లో నాన్ లోకల్ కింద రాసి ఉన్నాము. ఇప్పుడు ఎన్పిటిసిఎల్ పడితే మేము మా యొక్క ఇద్దరు ముగ్గురికి వచ్చిన వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని మేము ఒక దాని మీద బాగా ఆకాంక్షిస్తూ ఉన్నాము ఎన్పిటిసిఎల్ పడుతుందని. దీన్ని మీరు మమ్మల్ని చేసి మమ్మల్ని స్థానికత కోల్పోవటం చేస్తారు గ్రామ సర్పంచ్ గారు వార్డు మెంబర్లతోని కానీ గ్రామ సభ పెట్టడం లేదు, గ్రామ సభ కూడా పెట్టలేదు, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోలేదు. ప్రజా అభిప్రాయాలు సేకరించడం వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకుపోయి ఉస్మాబాద్లో ఒక సిద్దిపేట డిస్టిక్లో కలపడని అంటున్నారు. కానీ అందరికీ ప్రజల అందరి మనోభావాలు దెబ్బతీసినట్టే స్థానికత మెయిన్గా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారు వీళ్ళు గ్రామ పెద్దలు. ఎట్లయినా దయచేసి మీరు మాకు చిగురుమాడి మండలంలో కర్మా డిస్టిక్లనే మాకు సౌకర్యంగా ఉంటుంది, వెళ్ళ మాకు అన్ని సౌకర్యంగా ఉంటుంది సార్ అని మేము కోరుతున్నాం. సాగర్, నా పేరు సాగర్, ఉల్లంపల్లి గ్రామ భవన్. మాది ఉల్లంపల్లి, నా పేరు కోలెల్ల, మాకు చిగురుమాడి మండలమే కావాలి. కరీంనగర్ చిగురుమాడి పోతాం, ఎమరా ఆఫీస్కి పోతాం, మండలానికి ఎన్నో పనులు ఉంటాయి పోతాం. మేము సిద్ధిపేట ఎవరని అడగాలి సార్? మాగలే మాకు మండలంలో తెలుస్తుంది, పోయి తెలుసుకుంటాం, పట్టుకొని పోతాం. లేవు సిద్ధిపేటకి ఇట్లా పోతాం, మాకు కరీంనగర్ జిల్లా అలవాట. రాహుల్ రాజేందర్ అని నేను ఉల్లంపల్లి 8వ వార్డు నెంబర్ని. సరే, మాకు ఈ విషయం ఎందుకు మా ఉల్లంపల్లిని ఉస్మాబాద్ మండలంలో కలపడానికని మనకు మొన్న ఆదివారం మధ్యాహ్నం తెలిసింది మాకు సమాచారం. సరే, తెలిసిన వెంటనే మన గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం మేము ఒక 5 వార్డు నెంబర్లో. పెయిన్ వస్తుంది, అయిపోయింది ఏం కాదు, అయిపోయింది పోరు, ఏం లేదు పోరు అని అన్నాడు. మరి ఏం స్పందించలేదు కాబట్టి నిన్న పొద్దున మేము ఇప్పుడు ఎంఆర్ఓకి ఒకటి అప్లికేషన్ ఇచ్చినాము, ఎంపీడీఓకి ఇచ్చినాము, ఆంచేళ్ళు కలెక్టర్కి ఇచ్చినాము, ఆంచేళ్ళు ఆర్డీఓకి ఇచ్చినాము, 8 వార్డు మెంబర్లు రాజీనామా చేసినాం. సరే, మాకు తెలియకుండా గ్రామ పంచాయతీ తీర్మానించింది మా సర్పంచ్. సరిగ్గా మేము ఉండేందుకు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానిస్తే జనాలు అందరూ మమ్మల్ని మీరేం చెప్తారని అందరు నిన్న మొత్తం లొల్లిపెట్టి గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. అందరు లొల్లిపెట్టి తిడతారు, మీరు ఎందుకున్నట్టు ఏం కదా, మీకు తెలియకుండా ఎట్లా పోతుంది ఏం కదా అని అందరు గ్రామస్తులు అందరూ తిట్టారు. సరిగ్గా మేము మాకు తెలియకుండా మీరు తీర్మానం ఎట్లా ఇస్తారనే దాని మీద మేము ఆల్రెడీ మేము ఎంపీడీఓకు మన డిపిఓకు రాజీనామా సమర్పించినాము. 8 వార్డు మెంబర్లు స్పందించలేకపోతే సుధా ఇవ్వలేము. ఇప్పుడు మొన్న కలెక్టర్ దగ్గర వస్తుంది, ఆర్డీఓ మన డిపిఓ వస్తుంది, అయిపోయింది ఏమున్నది మన పంపించిన అది అని మాట్లాడింది. సరే, మేము ఇచ్చాచాను, మీరు దాని మీద ఏం స్పందిస్తారో ఏం కాదు సరిగ్గా చూడాలి, ఇంకా వేసి చూడాలి దాని ఏం. సరే, మేము అయితే రాజీనామా గ్రామస్తులు ఆందోళన చేస్తాను. నిన్న మొత్తం ఇడ ధర్న లొల్లి అందరూ మమ్మల్ని గ్రామ పంచాయతీ చేసి నిర్బంధన చేసాను ఉప సర్పంచ్ని వార్డు మెంబర్లు. పేరు పోలూరు వెంకటేశ్వర్లు, ఉల్లంపల్లి గ్రామ ఉప సర్పంచ్లు. గత 2 రోజుల క్రితము మాకు తెలియకుండా మా గ్రామాన్ని ఉస్మాబాద్ మండలంలో విలీనం చేసినట్లు మా సోషల్ మీడియా ద్వారా తెలిసింది. దాని ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసినాము, కలిస్తే సరే అని మాకు మా మండలు చిరుమండలిలో ఉండాలని మేము కోరినాము. మాకు తెలియకుండా మా గ్రామ సర్పంచ్ గారు తన అధ్యక్ష ఆమె ఒంటరిగా తీర్మానం ఇచ్చి మాకు గౌరవ వార్డు సభ్యులకు తెలియదు, నాకు తెలియదు, అటు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని మేము నిన్న ధర్నా చేసి చేయడం జరిగింది. అలాగే నన్ను ఇక్కడ గ్రామస్తులు కూడా నిర్బంధించి గ్రామ పంచాయతీల నుంచి తాళవేసినారు. అయినప్పటికీ నాతో పాటు 7 వార్డు సభ్యులు గౌరవ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి అలాగే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తద్వారా మళ్ళా 7 వార్డు సభ్యులతో పాటు నేను కూడా డిపిఓ గారికి రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. దీన్ని పునరాలోచించి అన్ని గ్రామ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ సభ పెట్టి నిర్వహించి అందరి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల అధిష్టానం మేరకే గ్రామాన్ని విలీనం చేయాలి కానీ ఏకపక్షంగా చేస్తే ఇవాళ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. చిగురుమాడితో పాటు ఎంతో అనుబంధం ఉంది మాకు. నా పైన నాకంటే వయసు ఉన్న వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసినారు. తద్వారా వాళ్ళను పూర్తి సమాచారం సేకరించి వారి అధిష్టానం మేరకే గ్రామాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే మా గ్రామాన్ని ఉత్సవాలు కలపడమా చీరమలంచడం అనేది గ్రామస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని
తద్వారా వాళ్ళకి సమాధానం చెప్పలేకనే నేను రాజీనామా చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.